మిక్కిన ఇన్ఫో ఛానల్కు స్వాగతం. మా పేరు రామచంద్రరావు. జుట్టు రాలిపోవడానికి, పలచబడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇందులో కొన్ని మన జీవన విధానాల వలన, మరికొన్ని వయసు రీత్యా జరిగే శారీరక మార్పుల వలన, మరికొన్ని జన్యు కారణాల వలన జరుగుతుంటాయి. వీటిలో కొన్నింటినే మనం రివర్స్ చేయగలం. కొన్నిటి ప్రభావాన్ని తగ్గించి ఊడిపోతున్న జుట్టును కొంతవరకు ఆపగలం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఊడిపోయిన జుట్టును లేదా పలచబడుతున్న జుట్టును కొంతవరకు మాత్రమే మనం ప్రయత్నించి సరి చేసుకోవచ్చు. జుట్టు రాలిపోకుండా నివారించడానికి లేదా తగ్గించడానికి ముందు దీనికి గల కారణాలను తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం తేలిగ్గా లభిస్తుంది. ఇలాంటి వాటికి గంటల్లోనూ వారాల్లోనూ పరిష్కారం లభించదు, ఓపిగ్గా ప్రయత్నిస్తేనే ఫలితం లభిస్తుంది. అయితే ఇవన్నీ బట్ట తలపై జుట్టు మొలిపించే చిట్కాలు కావని గుర్తించాలి. ఆరోగ్యవంతుల తలపై 80,000 నుండి 120,000 మధ్య వెంట్రుకలు ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. మానసిక, శారీరక, ఆహార, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు జుట్టు కుదుళ్ళు వేగంగా ప్రతిస్పందిస్తాయి, జుట్టును వేగంగా కోల్పోతాయి. జుట్టు రాలిపోవడానికి కొన్ని ప్రత్యేక సందర్భాలు దోహదపడుతుంటాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. తల్లులు పిల్లలకు జన్మనివ్వడం, వాడుతున్న గర్భనిరోధక మాత్రలు మార్చడం లేదా వాటిని ఆపివేయడం, బరువు తగ్గడం, తీవ్ర జ్వరంతో జబ్బున పడటం, అనారోగ్యం నుంచి కోలుకోవడం, ఆపరేషన్ నుంచి కోలుకోవడం, సన్నిహితులను కోల్పోవడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి ముఖ్యమైన జీవిత మార్పులు, ఇలాంటివన్నీ జుట్టు కోల్పోవడానికి కారణమవుతూ ఉంటాయి. అయితే వీటి వల్ల వచ్చే సమస్యలు కొంతకాలానికి సరి అయ్యే అవకాశం ఉంటుంది, కనుక జుట్టు రాలడం కూడా కొంతకాలానికి తగ్గవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే మరికొన్ని అంత త్వరగా సరవ్వవు. వీటికి మానవ ప్రయత్నం ఎక్కువ అవసరం అవుతుంది. జుట్టు రాలిపోవడానికి ఒక కారణం జన్యువులు. మనం ఏమి చేసినా జుట్టు పలచబడడం లేదా జుట్టు రాలిపోవడం ఆగలేదంటే అది జన్యు కారణాల వలన గుర్తించి దిగులు పడడం మాని ఊడిపోతున్న జుట్టును ఎంతవరకు ఆపగలమనే దానిపైనే దృష్టి పెట్టాలి. జుట్టు రాలిపోవడానికి మరో కారణం మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది. జుట్టు రాలిపోవడానికి, పలచబడడానికి మరో ప్రధాన కారణం వయసు. వయసు పెరిగే కొద్దీ ఇతర శరీర భాగాలు శక్తిని ఎలా కోల్పోతుంటాయో, అలాగే నెత్తిపైన ఉన్న జుట్టును మొలిపించే హెయిర్ ఫాలికల్స్ కూడా ఈ శక్తిని కోల్పోతుంటాయి. వీటిని కొంతవరకే మనం యాక్టివేట్ చేయగలం. జుట్టు రాలిపోవడానికి, పలచబడడానికి మరో ప్రధాన కారణం శరీరంలో జరిగే కొన్ని రకాల హార్మోన్ సమస్యలు. ఉదాహరణకు థైరాయిడ్ అధికంగా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడ్ అనే సమస్య ఉత్పన్నమవుతుంది. దీనివల్ల జుట్టు వేగంగా పెరిగి వేగంగా రాలిపోతుంది. అలాగే మెనోపాజ్ దశలో ఉన్నప్పుడు కూడా జుట్టు వేగంగా ఊడిపోతుంది. జుట్టు రాలడానికి, పలచబడడానికి మరో కారణం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మనం జుట్టును శుభ్రపరచకపోవడం. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాలు చేరి జుట్టు కుదుళ్లను పూడ్చేసి జుట్టును ఎదగనివ్వకుండా చేస్తున్నప్పుడు పట్టించుకోకపోవడం వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది. జుట్టు రాలడానికి, పలచబడడానికి మరో కారణం చుండ్రు ఎక్కువగా ఉండడం. జుట్టు రాలడానికి మరో కారణం ఆహారంలో పోషక పదార్థాలు, ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ D లోపించినప్పుడు జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ లోపం ఉన్నవారు వాటిని ఆహార రూపంలో కానీ సప్లిమెంట్ రూపంలో కానీ తీసుకోవాలి. జుట్టు రాలడానికి మరో కారణం జుట్టును ఎక్కువగా దూడడం లేదా తరచుగా వాటిని హెయిర్ స్టైల్కి గురి చేయడం. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇలా చేస్తున్న వారిలో 40% వరకు జుట్టు రాలిపోతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు పుడుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ అవుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. సగటున జుట్టు నెలకు 1.5 అంగుళాలు మాత్రమే పెరుగుతుంది. ఈ పెరుగుదలను మనం పెద్దగా మార్చలేకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంత మార్పును తీసుకురావచ్చు. రాలిపోతున్న జుట్టును ఆపి తిరిగి జుట్టును పొందడానికి ముందుగా మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి మొదటగా తల మీద మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ ఉత్తేజపరచబడతాయి, చర్మం సాగుతుంది, చర్మపు పాపిల్లా కణాల్లో యాక్టివేషన్ జరిగి జుట్టు పెరుగుదల మళ్ళీ మొదలవుతుంది. ఇది కొబ్బరి నూనె వంటి హెయిర్ ఆయిల్స్తో కలిపి చేయవచ్చు. రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
రక్తము ఇతర పోషకాలు జుట్టు పొదుళ్లకు తేలిగ్గా చేరుతాయి. కనుక జుట్టు పెరుగుదల ఎక్కువవుతుంది. ప్రతిరోజు కనీసం 3 నిమిషాల పాటు గట్టిగా నూనెతో మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉంటే చుండ్రు తగ్గి వెంట్రుకలు రావడం తగ్గే అవకాశం ఏర్పడుతుంది. నిజానికి చుండ్రు అంత తేలిగ్గా లొంగకపోయినా వారంలో కనీసం 3 సార్లు స్నానం చేస్తే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, చుండ్రు కొంత తగ్గి పాలికిల్స్పై ఒత్తిడి తగ్గి జుట్టు మరలా పూర్వపు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. షాంపూ చేయడానికి అరగంట ముందు జుట్టుకు తాజా నిమ్మరసంతో మర్దన చేసి తర్వాత స్నానం చేయడం వల్ల ఫలితం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీర జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడే బయోటిన్ కలిగిన ఆహారాలను తీసుకుంటే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. బయోటిన్ గుడ్లు, పాలు, అరటి వంటి ఆహారాల్లో ఉంటుంది. దీన్నే విటమిన్ హెచ్ అని, విటమిన్ B7 లేదా విటమిన్ B8 అని పిలుస్తుంటారు. జుట్టు ప్రధానంగా ప్రోటీన్తో తయారు చేయబడి ఉంటుంది. తక్కువైన ప్రోటీన్ను ఆహారం ద్వారా భర్తీ చేయడం వల్ల తల వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. గింజలు, విత్తనాలు, మాంసం, పాల ఉత్పత్తులు, సోయా ఉత్పత్తుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. లేదా సోయా గింజలతో చేసే మీల్ మేకర్ గ్రాన్యూల్స్ను నేరుగా కూరల్లో వాడవచ్చు. వీటిలో 54% ప్రోటీన్లు ఉంటాయి. మొలకలు కూడా వాడవచ్చు, కానీ వీటిలో సోయాలో ఉన్నంత ప్రోటీన్లు ఉండవు. జుట్టు రాలడానికి మరో కారణం ఆహారంలో పోషక పదార్థాలైన విటమిన్ ఏ, విటమిన్ B3, B6, B12, విటమిన్ D లోపాలు. ఈ లోపాలు ఉన్నవారు వాటిని ఆహార రూపంలో లేదా సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి. విటమిన్ ఏ కోసం క్యారెట్, చిలగడదుంప, బచ్చలి కూర, పాలకూర వంటివి. విటమిన్ B3 కోసం కోడి మాంసం, వేరుశనగ, తృణధాన్యాలు, ఉప్పు చేపలు మొదలైనవి. విటమిన్ B12 కోసం మాంసం, చేపలు, గుడ్లు తినాలి. లేదా డాక్టర్ సలహాపై సప్లిమెంట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. నిర్జలీకరణం లేకుండా శరీరానికి కావలసిన నీటిని తాగుతూ ఉండాలి. పురుషులు 3 లీటర్ల పైన, స్త్రీలు 2 లీటర్ల పైన తాగాలి. అధిక వేడి నీటితో స్నానం చేయకూడదు. జుట్టును బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము, ధూళి నుండి కాపాడాలి. రకరకాల కెమికల్స్ కలిగిన హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడకూడదు. మానసిక ఒత్తిడిని అధిగమించాలి. థైరాయిడ్ వంటి హార్మోన్ రుగ్మతలు లేదా ఇతర శారీరక రుగ్మతలు ఉన్నప్పుడు వాటికి చికిత్స తీసుకోవాలి. ఇవన్నీ క్రమబద్ధంగా చేస్తే జుట్టు రాలడం, పలచబడడం తగ్గుతుంది. వీటికి కొంత సమయం పడుతుంది, వెంటనే ఫలితాలు రావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తవారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.